हाई फ्रेंड्स वेलकम टू माय चैनल रेपटी एपिसोड लो एम जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदाम अंतकंटे मुंदु फ्रेंड्स मा चैनल नी मीरु सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। दमयंती महेश्वरी वाल इंटिकी वस्तुंदी। इंटिकी वच्ची अंदर्नी निलदीस्तू उंटुंदी। असलु मीरु मनुषुलेना? ना कूतुरुकि इंत अन्यायं जरुगुतुंटे मीरु चूस्तू एला उन्नारु? ఏదొ గౌరవమైన కుటుంబం అనుకొని మీ ఇంటికి నా కూతుర్ని కోడలిగా పంపించినందుకు అందరూ కలిసి నా కూతురు గొంతు కోశారు, అసలు మీరు పెద్ద మనుషులేనా అని అంటూ ఉంటుంది. ఏ నా కొడుకు జీవితం నీ కూతురు నాశనం చేసినప్పుడు అప్పుడు నీకు నీతులు గుర్తురాలేదా? అంటే మీరు మాత్రం జీవితాలను నాశనం చేయొచ్చు, ఎదుటి వాళ్ళు మాత్రం తెలుసో తెలియకో ఏ చిన్న తప్పు చేయకూడదా అని అంటుంది మహేశ్వరి. అంటే నా కూతురు చేసిన తప్పు, హర్ష చేసిన తప్పు ఒకటేనా అని అంటే ఒకటి కాదు ఎక్కువే. నా కొడుకు హర్ష కంటే నీ కూతురే ఎక్కువ తప్పు చేసిందని మా అందరికీ తెలుసు. మాకే కాదు అందరికీ తెలుసు. నీ కూతురికేమీ నా కొడుకు అన్యాయం చేయలేదే, తనకేమి విడాకులు ఇవ్వలేదే, తనని మెడపెట్టి బయటికి గెంటలేదే అని అంటుంది. ఇంకా అప్పుడు దమయంతి కోపంతో రెచ్చిపోతుంది. అంటే మీ కొడుకు తప్పు చేసినా అది మీకు తప్పుగా కనిపించడం లేదా? ఇలా కాదు, మిమ్మల్ని మాటలతో చెబితే మీకు అర్థం కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా తరువాత మహేశ్వరికి కోపం వచ్చి చెంప పగల కొడుతుంది దమయంతిని. మాటలతో చెప్తే అర్థం కానిది మాకు కాదు మీకు, నీ బుద్ధి మారుతుందేమో, కూతురికి బుద్ధి చెబుతావేమో అని అనుకోవడం నిజంగా మాకే బుద్ధి తక్కువ. నీలాంటి తల్లులు ఉన్నంతకాలం కూతుళ్ళు ఇలాగే తయారవుతారు, పిల్లలు ఇలాగే తయారవుతారు. జీవితాల విలువ ఏంటో నువ్వు తనకి చెప్పలేదు కాబట్టే బంధాలను ముక్కలు చేయాలనుకుంటుంది నీ కూతురు. కూతురు తప్పు చేసిందంటే తప్పు తనది కాదు, ఆ తప్పుని ప్రోత్సహించిన నీది తప్పు. ఇంకోసారి నువ్వు మా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. మా కుటుంబ సమస్య మేము పరిష్కరించుకోగలము. ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టిన రాశి మీద మీకంటే ఎక్కువ మాకి ప్రేమ అభిమానం ఉన్నాయి. మీ కూతురు తప్పు చేసిందని ఎదుటి వాళ్ళు తప్పు చేస్తారనుకోవడం అది మీ మూర్ఖత్వం. రాశి జీవితాన్ని మేం నిలబెడతాము. మా సమస్యలు మాకు పరిష్కరించుకోవడం తెలుసు, మీలాంటి వాళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది ఇక మహేశ్వరి. ఇక దమయంతి ఇలా కాదు మీ సంగతి చెప్తాను అని చెప్పి వేలు చూపించి చెయ్యిని ఓ చెంపని చేత్తో పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రాశి కూడా కోపంతో, నిజంగానే మీకు మాటలతో చెబితే అర్థం కాదు, మీకు చేతల్లోనే చూపిస్తాను, మీ కుటుంబం పరువు మర్యాదని మంటగొల్పుతాను, మిమ్మల్ని కోర్టు కీడుస్తాను అని చెప్పి రాశి కూడా అక్కడి నుంచి వలమ్మతో వచ్చేస్తూ ఉంటుంది. ఇక కృష్ణ పిన్ని పిన్ని అని చెప్తూ ఉన్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తిన్నగా దమయంతి రాశి ఇద్దరు ఓ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇక వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లైంట్ ఇస్తారు. నా భర్త నాతో కాకుండా పరాయి ఆడదాంతో తిరుగుతున్నాడు, అలాగే ఇంట్లో అందరూ కలిసి తనకి బుద్ధి చెప్పాల్సిన వాళ్ళే, నా కాపురాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు, నా మీద గృహహింస చేస్తున్నారు అని చెప్పి అందరి పేర్లు రాయిస్తుంది ఇంకా రాశి. ఇక్కడ ఇలా ఉండగా ఇంకొక పక్కన లీలావతి మహేశ్వరి వాళ్ళందరూ ఆలోచించి ఓ నిర్ణయానికి వస్తారు. ముందు హర్షని హారికని కలవాలి. హారికని కలిసి ఏం జరిగిందో తెలుసుకోవాలి. అలాగే తనకి ఎలాగో పెళ్ళైంది, భార్య ఉంది కాబట్టే తనని పక్కకి తప్పుకోమని చెప్పాలి. అవసరమైతే తను ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి అందరూ ఓ నిర్ణయానికి వస్తారు. ఇక వచ్చి హారిక దగ్గరికి వెళ్తారు. అప్పటికే హారిక చాలా కోపంతో ఉంటుంది రాశి రావడం వల్ల. ఇంకా హారిక వాళ్ళందరినీ చూసి నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్ అంటూ వాళ్ళ కాళ్ళ మీద పడుతుంది. రావడంతోనే వాళ్ళ కాళ్ళ మీద హారిక పడడంతో వాళ్ళు వెంటనే ఏమీ అనలేరు. ఆ తర్వాత అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు హర్ష వాళ్ళ నాన్న. పర్వాలేదు అంకుల్ చెప్పండి, అందరూ ఇక్కడ కూర్చోండి, ముందు మీకు కాఫీలు టీలు నేనే చేసుకొని తీసుకొస్తాను. ఇంట్లో పని మనిషి ఉంది కానీ అతిథులు వచ్చినప్పుడు అంటే ఆవిడ చేస్తుంది, మీరు కావాల్సిన వాళ్ళు కాబట్టి స్వయంగా నా చేత్తోనే చేసి తీసుకొస్తాను అని అంటుంది. ఇక అలా చెప్పేసి కిచెన్లోకి వెళ్తుంది.
అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక తర్వాత కాఫీ చేసి తీసుకొని అందరికీ ఇచ్చి వాళ్ళ పక్కనే కూర్చుంటుంది. అందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తుంది హారిక. అంకుల్, ఆంటీ, అందరూ నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ ఆ తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని నాకు తెలుసు, కానీ హర్షకి పెళ్ళైందని మాత్రం నాకు తెలియదు. హర్షకి పెళ్ళి జరిగి ఉంటే తన లైఫ్లోకి నేను వచ్చేదాన్ని కాదు. అయినా మేమిద్దరం కావాలని ఒక్కటవ్వలేదు. హర్ష క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. హర్ష అందరిలాంటి వాడు కాదు, చాలా మంచివాడు. ఆడవాళ్ళంటే తనకి రెస్పెక్ట్, అలాగే తను ఒక బాధ్యతాయుతంగా ఉంటాడు. నాకు ఇదంతా అతనిలో నచ్చింది. నిన్న అతన్ని ప్రేమించాను, అలాగే హర్ష కూడా నా మీద మనసు పారేసుకున్నాడు. మేము చేసింది ముమ్మాటికి తప్పే, కానీ మీ కుటుంబ గౌరవానికి మచ్చ కలిగించాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. ఇప్పుడు కూడా మీరు వచ్చారు అంటే నాతో ఏం చెప్పడానికి వచ్చారో నేను ఊహించగలను. మీ కుటుంబం జోలికి నేను రాను. మీ కుటుంబానికి మచ్చ కలిగించే పని నేను ఏ ఒక్కటి చేయను. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కానీ మీ కుటుంబానికి మాత్రం బాధ కలిగించే పని నేను చేయను అని రెండు చేతులు జోడించి కన్నీరు పెట్టుకొని వాళ్ళని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా మహేశ్వరి ఇలా అంటుంది, అంటే హారిక, హర్షకి పెళ్లి జరిగిందని నీకు తెలీదా అని. అంటే నిజంగానే నాకు తెలీదంటే, పెళ్లి జరిగింది అని తెలిస్తే తన జీవితంలోకి నేనెందుకు వస్తానో. నేను కూడా కృష్ణలాగే ఒకరి జీవితం బాగుండాలి అని కోరుకునేదాన్నే, కానీ ఒకరి జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ జీవితాన్ని నేను లాగేసుకోవాలని ఎప్పుడూ అనుకోను. నన్ను నమ్మండి ఆంటీ, ఇప్పటికైనా మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. కానీ నా కడుపులో బిడ్డని మాత్రం వద్దు అనుకునే పని మాత్రం నేను చేయను. కావాలంటే దూరంగా వెళ్ళిపోతాను, ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. కానీ నా కడుపులో పసిబిడ్డ ఉంది, ఆ బిడ్డని మాత్రం చంపుకోమని దయచేసి చెప్పద్దు. నాకంటూ మిగిలింది ప్రపంచంలో నా కడుపులో ఉన్న బిడ్డ మాత్రమే అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, నువ్వు ప్రెగ్నెంటా అని అంటే, అవునాంటీ, ప్రెగ్నెంట్నే. ఆంటీ, మీకోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటి అంటే, మీ కుటుంబానికి నా వల్ల భంగం కలగకుండా ఉండాలి అంటే నేను మీ కుటుంబం నుండి దూరంగా వెళ్ళిపోవాలి, హర్ష నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని ఆల్రెడీ నేను డిసైడ్ చేసుకున్నాను. నేను పాస్పోర్ట్ కూడా తీసుకున్నాను. ఇదిగో చూడండి ఆంటీ, ఈరోజు సాయంత్రమే నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇది చేసేది కేవలం హర్ష గురించి కాదు, మీ గురించే. నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను, నా వల్ల మీకు అగౌరవం కలగకూడదు, నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు, మీరు నా వల్ల నలుగురిలో అబాసుపాలు కాకూడదు, మీ గౌరవమే నాకు ముఖ్యం అని చెప్పగానే ఇక లీలావతి వాళ్ళ హస్బెండ్ ఇలా అనుకుంటూ ఉంటారు, నిజంగా రాశి కంటే ఈ హారికనే ఎంతో నయం. హారికనే మన ఇంటి కోడలయ్యి ఉంటే ఎంత బాగుండేది. కృష్ణ ఎలాంటిదో హారిక కూడా అలాంటిదే అనిపిస్తోంది. ఇలాంటి కోడళ్ళు మన ఇంటి కోడళ్ళుగా ఉంటే ఎంతో బాగుండేది. దేవుడు దురదృష్టవశాత్తు రాశిని మనకి కోడలిగా చేసి మనకి ఇలా మనశ్శాంతి లేకుండా చేశాడు. రాశి కంటే ముందే ఈ హారిక మన కుటుంబంలోకి వచ్చి ఉంటే ఎంత బాగుండేది. పైగా ఇప్పుడు మా కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తానంటుంది. పైగా తను ఇప్పుడు గర్భవతి, ఈ పరిస్థితుల్లో తనకి అన్యాయం చేయడం ఏమాత్రం కరెక్టు కాదు. అలాగని చెప్పి రాశికి అన్యాయం చేయలేము, భగవంతుడా ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. ఇక మహేశ్వరి కూడా బాధపడుతుంది, తెలియక తప్పు జరిగింది అని చెబుతుంది. హర్షకి పెళ్లి జరిగిందని తనకి తెలియదంటుంది. పైగా ఇప్పుడు మా కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకుంటాను అని చెబుతుంది. తనకి ఎవ్వరూ లేరు. పైగా ఇప్పుడు తను గర్భవతి, ఈ పరిస్థితుల్లో తనని ఒంటరిగా వదిలేయడం సరైన పద్ధతి కాదు. పైగా తన కడుపులో మా ఇంటి రక్తం పెరుగుతుంది. నాకు ఒక కూతురుంది, ఓ ఆడదాన్ని బాధ పెట్టకూడదు అని మహేశ్వరి కూడా అనుకుంటుంది. ఇంకా తర్వాత
హారికని లోపలికి వెళ్ళమని చెబుతుంది. ఆ తర్వాత లీలావతితో, లీలావతి వాళ్ళ హస్బెండ్తో మహేశ్వరి ఇలా అంటుంది, అక్కయ్య ఇప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ఒక్కరికో అన్యాయం జరుగుతుంది. అలా జరగకూడదు అంటే మనకి కొంత సమయం కావాలి. ఆ సమయంలో మనం ఆలోచించుకొని సరైన నిర్ణయం చేయాలి. అప్పటి వరకు హారికని ఊరు దాటకుండా చూసుకోవాలి. మన కుటుంబం గురించి తన జీవితం బలైపోవడం నాకు ఇష్టం లేదు. మీ ఆలోచన ఎలా ఉందో చెప్పండి అని లీలావతితో అంటే, లీలావతి కూడా అలాగే అంటుంది, మహేశ్వరి నువ్వు ఆలోచించింది కరెక్టే, అయినా హారికని అంతగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెళ్ళైంది అని తెలిసి తను తనకి దగ్గరైతే మనం తప్పు పట్టాలి, కానీ తనకి ఆ విషయం తెలియదంటుంది. ఒక వయసు వచ్చాక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం తప్పు కాదు, అలా అని మనం హారికని తప్పు పట్టలేము, తప్పంతా మన అబ్బాయిలోనే ఉంది అని అంటాడు ఇంకా హర్ష వాళ్ళ నాన్న. ఇంకా తర్వాత హారికని పిలిచి తనని ఎక్కడికి వెళ్ళొద్దని మరీ మరీ చెబుతారు. మేము చెప్పే వరకు నువ్వు ఏ ఊరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నీ ఆరోగ్యం జాగ్రత్త, మళ్ళీ త్వరలోనే నిన్ను కలుస్తాము, ఏ విషయమో నీతో చెబుతాము అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హారిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆంటీ మీరు ఇలా మాట్లాడతారని, మీరు ఇలాగే నిర్ణయం తీసుకుంటారని నాకు తెలుసు ఆంటీ, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు, తెలివైనవాడు అని అంటారు. ఈ పరిస్థితుల్లో రాసి మీ దగ్గర అణిగి మణిగి ఉంటే తన గురించి మీరు ఆలోచిస్తారు, తనిప్పుడు అణిగి మణిగి ఉండదు. ఇప్పుడు నేను మీ మీద రెచ్చిపోయి ఉన్నా, హర్షకి నాకు పెళ్లి జరగాలి అని నేను పట్టుబట్టినా మీ ఇంటి కోడలిని కాబట్టి నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను అని చెప్పినా ఖచ్చితంగా నా గురించి మీరు ఆలోచించేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను మీ గురించి ఆలోచించినట్టు నటిస్తున్నాను కాబట్టే నా గురించి మీరు ఆలోచించేలాగా నేను చేశాను. పైగా ఇప్పుడు నేను తల్లిని కూడా కాబోతున్నాను కాబట్టే ఖచ్చితంగా నా మీద మీకు జాలి అనేది కలుగుతుంది. జాలి మాత్రమే కాదు, నన్ను మీరు మీ సొంత మనిషిగా చూసుకునేలాగా చేసుకున్నాను. త్వరలోనే నన్ను ఇంటికి తీసుకువెళ్తారు. నేను తల్లిని కాబోతున్నాను అన్న విషయం ఇంతవరకు హర్షకి కూడా చెప్పలేదు. ఎందుకంటే హర్షకి తెలిస్తే ఖచ్చితంగా ఇలా వద్దు, అబార్షన్ చేయిస్తాను అని అంటాడు. కాబట్టే ఆ వార్త మీతో చెప్పాను, మీరు అబార్షన్ అన్న మాటే ఎత్తరు. ఎందుకంటే ఇద్దరు కోడళ్లకు అబార్షన్ జరిగి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు, ఇప్పుడు నా వల్ల మీరు ఆనందపడతారు. ఇది హారిక స్కెచ్ అంటే, రాసి నీకు తెలియకుండానే నీ గొయ్యిని నువ్వే తవ్వుకున్నావు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కొంతమంది పోలీసులు మహేశ్వరి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. ఎవరు కావాలి ఇన్స్పెక్టర్ గారు, ఎందుకు ఇలా వచ్చారు అని మహేశ్వరి అడుగుతుంది. ఇక్కడ హర్ష అని అంటే, అవును మా రెండో అబ్బాయి హర్ష, హర్షతో మీకేం పని అని అంటుంది. మీ అబ్బాయి మీద మీ కోడలు కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళమ్మ కూడా మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. రాశి అని మీ కోడల్ని మీరు గృహహింస చేస్తున్నారని తను కేసు ఫైల్ చేసింది. మీ గురించి నాకు తెలుసు, మీరు ఎంతో గౌరవమైన కుటుంబం మీది, ఎంతో నమ్మకస్తులు. మీ కుటుంబం ఎదుటి వాళ్ళకి సాయం చేసే కుటుంబమే కానీ బాధ పెట్టే కుటుంబం కాదు. అలాంటిది మీ కోడల్ని బాధ పెడుతున్నారంటే నమ్మలేకపోతున్నాను, కానీ తను కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఇలా వచ్చాను అని చెప్పగానే, ఇన్స్పెక్టర్ గారు మా గురించి మీకు తెలుసున్నందుకు, మీరు ఇలా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు, కానీ మా ఇంటి కోడలే అయినా మాతో కలిసి ఉన్నా మా గురించి తెలుసుకోకుండా మా మీదే కంప్లైంట్ ఇచ్చిందంటే దాని గురించే మాకు బాధగా ఉంది. ఎవరూ తనని ఏ హింస పెట్టలేదు, నిజం చెప్పాలంటే తనే మమ్మల్ని హింస పెట్టింది. నిజానికి తను కూడా మా మనిషే కాబట్టే తన గురించి మేము బయట పెట్టలేము, ఇవి మా కుటుంబ సమస్యలు, మేము పరిష్కరించుకుంటాము అని మహేశ్వరి చెప్పడంతో, ఇక చాలా త్వరలోనే మీ సమస్యకి ఒక పరిష్కారం చూపుకోండి మీరే, మీ మీద మాకు ఆ నమ్మకం ఉంది, మేము వెళ్తున్నామండి అని చెప్పి ఇన్స్పెక్టర్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ విషయం హర్షకి తెలుస్తుంది. హర్షకి తెలిసి పెద్ద యుద్ధమే చేస్తాడు. పిన్ని మీరు చెప్పినా నేను వినను, అమ్మా నాన్న మీరు చెప్పినా నేను వినను, రాశికి నాకు ఎలాంటి సంబంధం లేదు, రాశికి విడాకులు ఇస్తాను, అవసరమైతే నా యావత్ ఆస్తినైనా తనకి ఇస్తాను, కానీ తనతో మాత్రం నేను కలిసి ఉండను,
తనతో కలిసి ఉండాలని చెబితే ఇప్పుడే ఈ క్షణమే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, తనతో ఇక నేను ఉండను, మీరు ఎన్ని చెప్పినా నేను వినను, మన కుటుంబ గౌరవాన్నే నడి రోడ్డు మీద కీడుస్తుందా, నా మీద కంప్లైంట్ చేస్తుందా, తను ఏ తప్పు చేయని మనిషిలాగా నేనొక్కడిని తప్పుడు మనిషిలాగా ముద్ర వేస్తుందా అని చెప్పి అందరూ చూస్తుండగానే లోపల రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటాడు. అందరూ తలుపులు కొడుతూ ఉంటారు, కానీ ఎవ్వరు కొట్టినా తలుపు మాత్రం తీయడు. ఇంకా తర్వాత దమయంతి రాశితో ఇలా అంటూ ఉంటుంది, రాశి మనం కంప్లైంట్ ఇచ్చి తప్పు చేశామేమో అనిపిస్తుంది, ఈ ఇంట్లో నువ్వు ఉండాలి అంటే మనం చేయాల్సింది ఈ పని కాదు, వాళ్ళని నటించి వాళ్ళ మనసుల్ని దోచుకోవడం, ముఖ్యంగా హర్ష మనసుని మార్చడం, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇంకా అనర్థాలే వస్తాయి కానీ నీ కాపురాన్ని మాత్రం సరిదిద్దవు, కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ కేసుని వెనక్కి తీసుకొని హర్షని నువ్వే నీ దారిలోకి తెచ్చుకోవాలి, తెలివిగా ఆలోచించు, లోపల ఎంత కోపం ఎంత పగ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూనే ప్రేమ నటించి నీ వైపుకి తిప్పుకో, తల్లిగా అనుభవంతో చెబుతున్నాను, నీ చేతిలోకి వచ్చాక అప్పుడు నువ్వు కావాలంటే ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పడంతో ఇక హర్ష దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతుంది. దయచేసి మీరు ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దు, మీకు కావాల్సిందేంటి, విడాకులు ఇవ్వాలి, ఈ ఇంట్లో నేను ఉండకూడదు, అంతే కదా, మీకోసమే నేను ఏదైనా చేశాను, ఇప్పుడు కూడా మీకోసమే నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను, మీరు నన్ను తప్పుపడుతున్నారు, సరే మీరు నా గురించి ఏమైనా అనుకోండి కానీ మీరందరూ బాగుండడం నాకు ముఖ్యం, ముఖ్యంగా మీరు క్షేమంగా ఉండాలి, మీకోసం విడాకులేంటి, కాటికైనా వెళ్ళడానికి నేను సిద్ధం, నేను మీకు విడాకులు ఇస్తాను, మీరు హర్ష హారికనే పెళ్లి చేసుకోండి, దయచేసి తలుపులు తీయండి అని నటిస్తుంది. ఇక అందరూ షాక్ అయిపోతారు, అప్పుడు కానీ తలుపు తీస్తాడు, ఏంటి నువ్వు చెప్పింది నిజమేనా, విడాకులు ఇస్తావా అని అంటాడు. నిజమండి, విడాకులు ఇస్తాను, దూరంగా ఉన్నా ఎప్పటికీ మీరు నాకు భర్తే, మీరు నన్ను భార్య అనుకోకపోయినా మిమ్మల్ని నేను భర్తగానే అనుకుంటున్నాను, ఈ జన్మకి ఒంటరిగానైనా బతికేస్తాను కానీ మీరు లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా నేను ఉండను అని తనని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? హారికని హర్షని దగ్గరుండి రాసినే పెళ్లి